ప్లీజ్ అక్క వెళ్ళు చెప్పింది విను, ఇక్కడ బాగుంటుందే. వద్దు వెళ్దాం పద ప్లీజ్ అక్క. హాయ్, వెరీ బ్యాడ్ డేనే. ఏంటే అలా ఉన్నావు? ఇదో వెరైటీగా ఉంటుందని ఆర్టీసీ బస్ ఎక్కానే. ఆర్టీసీ బస్? అది పీ కాస్ట్ లోనా? ఆ టైంలో ఎక్కే వాళ్ళందరూ కామందులే కదా. అలానే అనుకున్నానే. బ్యాగు పర్సు ఒళ్ళో పెట్టుకుని లేడీస్ సీట్లో కూర్చున్నానే. పక్కనే హ్యాండ్సమ్గా వచ్చి ఒక కుర్రాడు నించున్నాడు. బాగున్నాడు కదా అని చోటిచ్చా. రొమాంటిక్గా ఉన్నాడే. ముందు భుజమ్మే చెయ్యేశాడు. ఏదో కుర్రాడు కదా సరదా పడుతున్నాడు అనుకున్నాను, కానీ పర్స్ కొట్టేశాడే. వాడు ఒడిలో పెట్టుకుని పర్స్ని కొట్టేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? వాడు తడుముతుంది పర్స్ కోసం అనుకోలేదే స్కౌండ్రెల్. అయినా ఈ కుర్రాలు పూర్తిగా పాడైపోయారే. బిందు, సమోసాలు తింటావా? ఏడిగా ఉన్నాయి. అక్క నేను క్లాస్కి వెళ్తా. బిందు నువ్వు కూర్చో, బిల్ నేను కడతాలే. నీ జాకెట్ మనీ నువ్వేం ఖర్చు పెట్టనక్కర్లేదు. 4 ప్లేట్స్ తీసుకురా. అన్నా 4 ప్లేట్స్ సమోసా. ఎవడే వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్? ఏం కాదు, నెల్లిమర్లలో చూసినట్టు గుర్తు. అయితే నీకు వైజాగ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. అదేం కాదు, బాగుంది. ఇందా పర్లేదు, డబ్లెట్ వద్దు. ఇదిగో బాసు, నీ జీతం అమ్మాయిలకు వారం ఖర్చులకు సరిపోవు. తీసుకో తీసుకో, మాకు బాగా ఖర్చు పెట్టే బకరా గల్లం మేము చూసుకుంటాం, నువ్వు పని చూసుకో. వచ్చేడే బకరా, వీడు కాలేజ్ లో చాలా పాపులర్. మా కాలనీలోనే ఉంటాడు వీడు. ఏంటే రాగింగా? పేరు డేవిడ్, సెకండ్ ఇయర్, చాలా పాష్. మీకేమైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటే వీడికి చెప్పండి, చూసుకుంటాడు. డోంట్ వరీ, పెద్దవైనా పర్లేదు, ఐల్ టేక్. పెడతాడు వీడికే. వీడి బాబు బేవస్ గా జనం మీద పడి సంపాదించిందే కదా, పెద్దగా బాధపడాల్సిన అవసరమేం లేదు. టూ మచ్ లేదు. ఏంటి ఇలా గాలి తీసేసావు మీ ఫ్రెండ్స్ ముందు? హాయ్, దిస్ ఇస్ సమంత అండ్ యు ఆర్ వాచింగ్ తెలుగు ఫిల్మ్ నగర్. హాయ్, దిస్ ఇస్ వరుణ్ తేజ్. హే గైస్, దిస్ ఇస్ డిఎస్పి. హాయ్, దిస్ ఇస్ గీతా మాద్రి. యు ఆర్ వాచింగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు ఫిల్మ్ నగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. ఫర్ ఎనీ ఫిల్మ్ అప్డేట్స్, ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ స్టఫ్ అబౌట్ సినిమా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్.